Bethesda Full Gospel Ministries presents Bethesda సంపూర్ణ సువార్త సహవాసం నిర్వహించు మొదటి ఆరాధన. ప్రతి ఆదివారం ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు విజయవాడ చిట్టినగర్ కల్రా హాస్పిటల్ ఎదురుగా శ్రీ అబ్బికట్ల జోసెఫ్ మరియు మార్తమ్మ గారుల స్కూల్ ఆవరణలో జరుగును. 2వ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు విజయవాడ కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దివారి వీధి బెతెస్తా మందిరమందు జరుగును. 3వ ఆరాధన పటమట డోంక రోడ్ లో గల SRBSM ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఎదురు సందులు కుడివైపున 2వ సందులో గల శ్రీ వీరాంజనేయ జనరల్ స్టోర్స్ ఎదురు సందునందు ప్రతిరోజు సాయంత్రం 6:30 నుండి 8:30 వరకు బెతెస్తా మందిరం నందు ఆరాధన జరుగును. ప్రతి ఆదివారం అభిషేక స్వస్థత ప్రార్థన. ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దవారి వీధిలో గల బెతెస్దా మందిరమందు రోగుల కొరకు యేసు రక్తముతో అభిషేకించి స్వస్థత ప్రార్థనలు చేయబడును. శక్తివంతమైన స్తుతి ఆరాధన, బలమైన వాక్య సందేశం, స్వస్థతలు మరియు అద్భుతములు. మీరే మందిరమునకు వెళ్ళని వారైతే రండి, ప్రభువుతో కలిసి ఆరాధిద్దాం, దైవికమైన ఆశీర్వాదాలు పొందుదాం. ఈ దినం మన ధ్యాన భాగంగా 52వ కీర్తన 8వ వచనం ఒకసారి చదువుకుందామా. నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. ఈ మాట ఒక్కసారి చేయి పైకెత్తేద్దాం, అందామా మనందరం. నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. మరి చెప్పండి, నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. ఇది దావీదు స్టేట్మెంట్. దావీదు సంగతి చెప్పాలంటే దేవుని మందిరములో ఆయన ఎలా ఉన్నాడంటే ఒక పచ్చని ఒలీవ చెట్టులాగున్నాడు. ఇందులోని మీకు త్వర త్వరగా నేను విశ్లేషణ చేయాలనుకుంటున్నాను. నేనైతే అనే మాటను మనం పరిశీలిస్తే వ్యక్తిగతంగా చెప్పే మాట. బైబిల్ గ్రంథం లాంటి 2 సందర్భాల దగ్గర మిమ్మల్ని తీసుకుని వెళ్తాను. రాజుల మొదటి గ్రంథంలో 18వ అధ్యాయంలో 24వ వచనాన్ని మనం పరిశీలిస్తే అక్కడ ఏలియా అనే భక్తుడు, అప్పటికి దాదాపు 3.5 సంవత్సరాల నుండి వర్షాలు కురవట్లా. వర్షాలు ఎందుకు కురవట్లేదో జనానికి తెలియదు. వర్షాలు కురవని కారణాన పంటలు ఎండిపోయినాయి. పంటలు పండని కారణాన కరువు తాండమాడుతుంది దేశంలో. కరువుతో జనాలు అలమటించిపోతూ చచ్చిపోతున్నారు పక్క నుండి. ఎందుకు ఇలా జరుగుతుందో ఎవరికి తెలియదు. అది భగవంతునికి, అలా ప్రార్థించిన భక్తునికే తెలుసు. ఎందుకంటే వీళ్ళందరికీ ఏసైన సువార్తను ప్రకటిస్తుంటే వాళ్ళ సమృద్ధిలో ఉండి మాకు అక్కర్లేదు, మాకు దేవతలు ఉన్నారు, మాకు ఇంకా బోళ్ళు అంతమంది దేవుళ్ళు ఉన్నారు, మాకు అక్కర్లేదు అన్నారు. వాళ్ళంతా తిరుగుబాటు చేశారు. వీళ్ళందరూ నీవే దేవుడు అని తెలుసుకున్నట్లుగా ప్రభువా, వీళ్ళందరూ నీవే సకల జగత్తును సృష్టిస్తూ సకల జగత్తు నీ ఆధీనములు ఉందని మీరు తెలుసుకున్నట్లుగా ప్రభువా, దయచేసి మంచైనా వర్షమైనా కురవద్దయ్యా మళ్ళీ నిన్ను అడిగే వరకు అన్నాడు. ఆపేశాడు దేవుడు. 3.5 సంవత్సరాలు ఆపేశాడు. ఇప్పుడు 3వ సంవత్సరం అయిన తర్వాత జనం దగ్గరికి డోర్ టు డోర్ సందుల్లో తిరిగి, మీరు వింటారా, ఈ సకల జగత్తును సృష్టించి ఈ మొత్తం వాతావరణాన్ని ఆధీనంలో పెట్టుకొని శాసిస్తున్న మహాదేవుడు ఆపేశాడు ఇప్పుడు వర్షాన్ని. ఇప్పుడు మళ్ళీ నేను ప్రార్థన చేస్తాను మీ తరపున. ఏసే దేవుడు అని మీరు అనండి, నేను ప్రార్థన చేస్తాను మీ తరపున. కొండపాత వర్షం కురిసింది, మళ్ళీ పంటలు పండుతాయి, మళ్ళీ సస్య శ్యామలం అయిపోతుంది దేశం, కరువు తొలగిపోతుంది. మీరు ఒప్పుకోండి, నేను ప్రార్థన చేస్తాను. ఆ దేవుడే దేవుడు అని మీరు ఒప్పుకోండి. ఆ దేవుడే దేవుడు అని మేము ఒప్పుకుంటాం, అయితే నువ్వు వర్షం కురిపించంటున్నారు. వీళ్ళందరినీ ఎలాగైతే ఒప్పించాడు తీసుకుని వెళ్ళాడండి. రాజు ముందుకు వెళ్ళాడు. రాజుతో కూడా చెప్పాడు, అయ్యా రాజా వీళ్ళందరూ చోట సమావేశపరచండి, 2 తలముల మధ్య ఉన్నారు వీళ్ళు. అటు వెళ్ళాలో, అటు ఆరాధన చేసుకోవాలో, ఇటు ఆరాధన చేసుకోవాలో అర్థం కావట్లేదు. ఆ దేవుడు ఆశ్చర్య దేవి దేవుడే అంటున్నారు, బయలుదేవతలు దేవుళ్ళు అనుకున్నారు, ఇదిగో ఏసయ్యా దేవుడే అంటున్నారు. ఈ 2 కన్ఫ్యూషన్స్ మధ్య ఉన్నారు వీళ్ళు. ఆల్ ఆర్ వన్ అంటున్నారు, అలా కాదయ్యా, ఒక క్లారిటీకి వచ్చే కృపను అనుగ్రహించండి అయ్యా. ఎవరు దేవుడు, ఎవరు వర్షాన్ని కురిపించగలరు, ఎవరు అద్భుతం చేయగలరు, అది వీళ్ళు ఒక క్లారిటీకి వచ్చేయాలి ప్రభువా అంటూ అందరిని చోట తీసుకొచ్చాడు.
అందరూ చోట తీసుకొచ్చిన తర్వాత రాస్తూ అంటాడు, మీరంతా వన్ సైడ్ కదా, ఎంతమంది ఉన్నారంటే అక్కడ పంతులు 850 మంది ఉన్నారు, 450 మంది ఏమో బయలుదేవత ప్రవక్తలు అని, అంటే బయలుదేవత పాస్టర్స్ పూజారులు, 400 మంది ఏమో ఆశీరా దేవుని ఆరాధిస్తున్న పూజారులు, మొత్తం 850 మంది వన్ సైడ్. ఈయనొక్కడు వన్ సైడ్, యెహోవా పేరట, యేసయ్య పేరట, ఈయనొక్కడు వన్ సైడ్. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఛాలెంజ్ అయ్యా, బలిపీఠం కట్టమనండి, 2 ఎద్దులు తీసుకురండి, వాళ్ళకి ఒకటి ఇవ్వండి, నా ఒక్కడికి ఒకటి ఇవ్వండి, వాళ్ళందరూ కలిసి ఎద్దును వధించి ఆ బలిపీఠం ముక్కలు చేసి దాని మీద వేయాలి, చేతులు ఎత్తి వాళ్ళ దేవతలకు వాళ్ళ దేవుళ్ళకు ప్రార్థన చేస్తూ ఉండగా నిప్పంటించకుండా ఆకాశం నుండి అగ్ని దిగొచ్చి బలి పశువుని బలిపీఠాన్ని మొత్తాన్ని కాల్చి బుగ్గు చేస్తే ఏ దేవుడైతే అలా చేయగలడో ఆ దేవుడే వర్షాన్ని కూడా కురిపించి సస్యశ్యామలం చేయగలడు భూమిని అని ఈయన చెప్పాడండి. బాగుంది ఇదేదో, ఒకవేళ మీరు చేయలేకపోతే నేను చేస్తాను. తీసుకురండి 2 అద్దలు ఇచ్చారండి, వాళ్ళకు ఒక ఎద్దు, ఈయనకు ఒక ఎద్దు. వాళ్ళకి పొద్దున్న 10 స్టార్ట్ చేశారు, మధ్యాహ్నం 3 వరకు చేస్తానే ఉన్నారు, చేస్తారే ఉన్నారు, ఏమి దిగిరాల. ఇప్పుడు ఈయన ఆ బలిపీఠం అంతా చేసి, ఈయన బలిపీఠం కట్టి ఆ బలిపీఠం మీద ఎద్దును వధించి ముక్కలు చేసి దాని మీద వేసి చేతులు ఎత్తి, ప్రభువా నీవే ఈ సృష్టిని సృష్టించిన వాడవని, ఈ సృష్టిని శాసిస్తున్న వాడవని, వర్షాన్ని కురిపించేవాడవని, వర్షాన్ని ఆపేవాడవని, అగ్ని దించేవాడవని, ఏదైనా చేసే సమర్థుడు నీవే అని ఈ ప్రజలు తెలుసుకున్నట్లుగా ఒక్కసారి అగ్ని దించయ్యా అని చేతులెత్తి ప్రార్థన చేస్తూ ఉండగానే, అందరూ చూస్తూ ఉండగానే అగ్ని దిగి వచ్చింది, ఆ బలి పశువుని బలిపీఠాన్ని బుగ్గి బుగ్గి చేసేసిందండి. హల్లెలూయా. వాళ్ళు అప్పుడు ఏమంటున్నారు చెప్పన, దేవుడు అంటే యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు కేకలేయటం ప్రారంభించారు. ప్రైజ్ ద లార్డ్. ఆ కొండ మీద ఇంకా ఈయన దిగిరాక మునుపు ఈయన వాళ్ళు కలిసి తలకు ఎద్దు పంచుకొని కమాన్ అంటూ అక్కడ అన్న మాట చూడండి, మీరు మీ దేవత పేరును బట్టి ప్రార్థన చేయండి, నేనైతే యెహోవా నామమును బట్టి ప్రార్థన చేస్తా. మీరెవరిని బట్టి ప్రార్థన చేస్తారు? ఇద్దరిని చేస్తారా? ఇద్దరిని చేసి కత్తిరలు ఉంటారా? మీరైతే చెయ్యండి, నేనైతే నా సంగతి చెప్పాలంటే యెహోవా నామమును బట్టి. అలా అతిశయించే వారిని బట్టి దేవుడు ఎంతో ఆనందిస్తాడు. శామ్యూయేలు 1 సమూయేలు 2 అధ్యాయంలో 30వ వచనం లాస్ట్ లైన్ అంటాడు, నన్ను ఎవరు అలా గణపరుస్తారో వాళ్ళ నేను కూడా అలాగే. ఈ లోకంలో దేవుడు మిమ్మల్ని గణపరచాలనుకుంటున్నాడు కాబట్టి మనం ఎవరిని గ్రేట్గా చెప్పాలి చెప్పనా? ఆయన తెలుసుకున్నాను, ఆయన బట్టి అతిశయం ఆనందం అంటూ ఆయన బట్టి మీరు గ్రేట్గా చెప్పుకోవాలండి. కనుక ఇందులో ఇంకా నేను ఇంకొక కొంచెం చెప్పాలనుకున్నది ఏంటంటే, ఈ లోకంలో మంచి భర్త మీకు ఉండొచ్చు, ఈ లోకంలో మంచి భార్య మీకు ఉండొచ్చు, ఈ లోకంలో మంచి భర్త మీకు ఉండొచ్చు, మంచి భార్య మీకు ఉండొచ్చు, మంచి పిల్లలు మీకు ఉండొచ్చు, మంచి తల్లిదండ్రులు మీకు ఉండొచ్చు, మంచి పొజిషన్ మీకు ఉండొచ్చు, వాటిల్లో దేన్ని బట్టి అతిశయించినా రివర్స్ అయితే అక్కడ గేర్ రివర్స్ అవ్వకుండా ఎప్పుడు అదే గ్రీన్స్ మీకు ఉండాలంటే, అదే పచ్చదనం, అదే ఆనందం ఆ భర్తను బట్టి, అదే ఆనందం ఆ భార్యను బట్టి, అదే ఆనందం మీరు ఏం కలిగి ఉన్నారో దాన్ని బట్టి ఎవర్ గ్రీన్ అది ఎప్పుడూ కలిగి ఉండాలంటే, అయ్యా గాడ్ ఈస్ గ్రేట్ అండి, ఇంత మంచి భర్తను నాకు బహుమానంగా ఇచ్చాడండి, ఇంత మంచి భార్యను నాకు బహుమానంగా ఇచ్చాడండి, ఇంత మంచి ఉద్యోగాన్ని నాకు బహుమానంగా ఇచ్చాడండి, ఇంత మంచి వ్యాపారాన్ని నాకు, అంటే మనం ఏం కలుగున్నా ఆ క్రెడిట్ ఎవరికి వెళ్ళాలి? అంతేగాని ఎవరికి వేరే దేవుడికి రావాల్సిన క్రెడిట్ ఎవరికి వెళ్ళినా సరే అక్కడ పడిద్ది ఏంటది ఎర్త్ అంటారే, అక్కడ పడిద్ది ఎర్త్ గేర్ రివర్స్ అయిపోద్ది. అప్పుడు రివర్స్ అవ్వకూడదు ప్రభువా అనండి ఒకసారి, ఎందుకంటే ఇప్పుడు వరకు ఒకవేళ పొగిడారేమో మీరు, అమ్మో ఎప్పుడు గేర్ రివర్స్ అవ్వకూడదు అంటే ఇప్పుడు మీరేం చేయాలి? ఏదైనా మీరు కలిగి ఉన్న ప్రతి ఆనందానికి, సంతోషానికి, ఐశ్వర్యానికి, మీరు కలిగి ఉన్న ప్రతి దానికి కారకుడు ఎవరు? అంతే, ఆయన్నే పొగడండి, ఆయనకే రావాలి ఆ క్రెడిట్, ఆయనకే రావాలి ఆ గౌరవ మర్యాదలు, ఆయనకే రావాలి ఆ ఘనత. ఆమేన్. దావీదు అంటున్నాడు, నేనైతే అంటే నా డెసిషన్ ఎలా ఉంది, మీ డెసిషన్ ఎలా ఉంది? 2వది, ఆయన కలిగి ఉన్న పచ్చదనం, ఆయన కలిగి ఉన్న ఆశీర్వాదం, అది దేవుని మందిరం వలన, దేవుని వల్లనే కలిగింది అనగలుగుతున్నారా? 3వది, ఒలీవ చెట్టు వలే ఉన్నాను. ఎలా ఉన్నాడు? పచ్చని అన్నదాన్ని ఒక్క 2 నిమిషాలు ఆపు చేద్దాం. అయితే ఒలీవ చెట్టు అన్నాడు, చూసారా? ఒలీవ చెట్టుకున్న గొప్పతనం ఏంటి చెప్పనా? ఒలీవ చెట్టు అభిషేకానికి సాదృశ్యం. రాజులను అభిషేకించాలన్నా, ప్రవక్తల్ని దైవజనుల్ని అభిషేకించాలన్నా ఒలీవ నూనె తీసుకొచ్చి దాంతోనే అభిషేకం చేస్తారు.
త్వరగా, ఎందుకంటే మా అబ్బాయిని అభిషేకం చేయాలన్నప్పుడు ఆ ఒలీవ నూనె ఇజ్రాయెల్ దేశం నుండి తీసుకొచ్చాను నేను ఆయన అభిషేకం చేయడానికి. ఇజ్రాయెల్ దేశం నుండి ఒలీవ నూనె తీసుకొచ్చి దాంతో అభిషేకం చేశాను. అంటే ఒలీవ నూనె అభిషేకానికి గుర్తు. ఇంకో మాట చెప్పనా, విజయానికి గుర్తు కూడా ఒలీవ నూనె. ఒలీవయే, ఒలీవ చెట్టు విజయానికి గుర్తు, ఒలీవ చెట్టు సమాధానానికి గుర్తు. అసలు ఒలీవ చెట్టుకున్న గ్రేట్నెస్ ఏంటంటే అది మన దగ్గర కనబడదు, మన దగ్గర వేరే వేరే అన్నీ పెరుగుతాయి. అయితే అది పెరిగేది ఎక్కడంటే భయంకరమైన పరిస్థితుల్లో, రాళ్ళు రప్పలు, కావలసినంత ఇసక, బూడిద, పనికిమాల నేల, నీరు అనేది దొరకదు. అలాంటి నేలలో అది బ్రహ్మాండంగా గ్రీనిష్గా ఉంటుందండి. అది హౌ కమ్ పాసిబుల్ అండి? మనకి తీసుకెళ్ళి అక్కడ వేస్తే రెండో రోజు ఎండిపోయి కింద పడిపోతాయి అంతే. కానీ ఆ ఒలీవ చెట్టుకున్న గ్రేట్నెస్ ఏంటంటే అలాంటి హార్డ్ కండిషన్లో, అలాంటి హార్డ్ సిచ్యువేషన్స్లో కూడా అది పచ్చగా ఉంటుంది. అది పచ్చగా ఉంటుంది. కారణం ఏంటో చెప్పనా, దాని వేళ్ళు అంట వెళ్ళిపోతాయంటండి చాలా దూరం, ఇలా అన్ని డైరెక్షన్లో దాని వేళ్ళు వెళ్ళిపోయి ఎక్కడెక్కడ నీరున్నాయో ఆ నీరు మొత్తాన్ని సేకరించి తెచ్చేసుకుంటుంది అంట. ఈ ఒలీవ చెట్టు మొత్తం సేకరించి తెచ్చేసుకుంటే ఒక్క సీక్రెట్ చెప్పారు, ఈ ఒలీవ చెట్టు దగ్గర ఏ చెట్టు వేసినా సరే అది కూడా గ్రీన్గా ఉంటుంది. అందులో గ్రేట్నెస్ అది. అంటే ఇప్పుడు ఒలీవ చెట్టు ఉందంటే అక్కడ ఏ చెట్టు వేసినా అది పచ్చగా ఉంటుంది, అక్కడ భూమి సారవంతంగా మారిపోద్ది అంతే. నిజంగా అక్కడ అక్కడ భూమి అంతా పనికిమాలిన భూమి, కానీ అది ఉందంటే ఆ ఏరియా సారవంతంగా మారిపోద్ది. కారణం ఎక్కడెక్కడున్న నీరునంతా దాన్ని అబ్జార్బ్ చేసుకొని తీసుకొని వచ్చి ఆ ప్రాంతాన్ని సారవంతంగా మార్చేస్తుంది. నువ్వు ఒక ఒలీవ చెట్టులాగా ఉన్నావా? అయితే నువ్వున్న చోట నిస్సారమైన పరిస్థితులన్నీ సారవంతంగా మారాలి. నువ్వు ఉన్న చోట నీ ప్రక్కనున్న వాళ్ళు కూడా పచ్చగా ఉండాలి. ఆమే, నువ్వు పచ్చగా ఉండాలి, నీతో ఉన్న వాళ్ళందరూ కూడా. ఇది అంటారు చూడండి, అందరూ బాగుండాలి, అందులో ఉండాలి. ఎవరెవరు బాగుండాలి కోరుకుందామా? అందరూ బాగుండాలని. ఒలీవ చెట్టుకున్న మొదటి సంగతి ఇది. ఇక ఒలీవ చెట్టులో ఔషధ గుణాలు ఉన్నాయండి. ఏంటి ఔషధ గుణాలు చెప్పినా టక 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 చెప్పేస్తా. ఈ ఒలీవ చెట్టు దాని నుండి తీసిన నూనె, ఆ నూనెను వాడితే, మీరు ఒకవేళ కూరలో వాడారనుకోండి, నేను ఒలీవ ఆయిల్ బిజినెస్ చేయడానికి చెప్పట్లే ఈ మాట, ఏం పెట్టదలుచుకోలేదు. కానీ దానికి ఉన్న ఆ గొప్పతనం మీకు చెప్పాలి నా సబ్జెక్ట్ కాబట్టి. ఆ ఒలీవ నూనెకున్న గ్రేట్నెస్ ఏంటంటే దానికి కూరలో నిజంగా మీరు ప్రయోగం చేసి దాన్ని సక్సెస్ అయ్యి వాడగలిగితే హార్ట్ అటాక్లు రావంటది వాడే ఇంట్లో. ఇంకోటి చెప్పనా, క్యాన్సర్స్ ఎన్ని రకాలు ఉన్నాయో ఏ క్యాన్సర్ దరికి రాదంట అది వాడే ఇంట్లో. ఇంకోటి చెప్తున్నా, ఆర్థరైటిస్ అనే రోగాలు కూడా దరికి రావంట. ఎముక్కి ఎముక్కి మధ్య కీలు ఉంటుంది, ఆ కీళ్ళలో గుజ్జు పట్టిద్దే ఆ గుజ్జునిది క్రియేట్ చేస్తుందంట. మైగ్రేట్ తలనొప్పి అంటారే అది రాదంట. అది గిని మీరు ఒక్క గంటన్నర ముందు స్నానం చేసే కనీసం గంట ముందు అది కొంచెం అప్లై చేసుకొని, చర్మం ఆల్రెడీ మీరు చేస్తున్నట్టున్నారు, అయితే అదొక గంట ముందు అప్లై చేసుకొని చక్కగా రుద్ది గంట ఆరునిచ్చి ఆ తర్వాత స్నానం చేస్తే ఏమో ఉంటుంది, షైనింగ్ ఉంటుంది చర్మం అంతా, చర్మం అంతా షైనింగ్ ఉంటుంది. ఇంకో మాట, కళ్ళకు మంచిది అది. అది వాడిన వాళ్ళకి జుట్టు రాలటం కానీ లేకపోతే సంథింగ్ ఆ జుట్టు మంచిగా పెరగ ఆ పరిస్థితులు కూడా ఉంటాయి. అంటే ఈ ఒలీవ నూనె వాడటం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. దానిలో ఐరన్ కూడా ఉందండి. ఒలీవ నూనె చాలా విషయాల్లో ఉపయోగం. ఇప్పుడు మీకు చెప్తున్నాను పాయింట్, ఒలీవ నూనె ఎక్కడుందో అక్కడ హార్ట్ అటాక్లు, అక్కడ ఆర్థరైటిస్, అక్కడ హెడ్ఏక్లు. నువ్వు ఒక ఒలీవ చెట్టు అయితే నువ్వు ఉన్న చోట హెడ్ఏక్లు లేకుండా ఉన్నాయా? నువ్వు ఉన్న చోట హార్ట్ అటాక్లు రాకుండా ఉన్నాయా? మగోళ్ళని అడుగుతున్నాను, ఆడోళ్ళని అడుగుతున్నాను, మీరున్న ఇంట్లో మీ వల్ల మీ ఆవిడికి హార్ట్ అటాక్ రాకుండా హెడ్ఏక్ రాకుండా మీరు ఒక ఔషధంలాగా ఉన్నారా? ఆడోళ్ళని కూడా అడుగుతున్నాను, మగోళ్ళకి మీరు హెడ్ఏక్ లేకుండా, అంటే ఆ తలనొప్పి లేకుండా, హార్ట్ అటాక్లు రాకుండా ఒక్కసారి బీపీ అని పెంచేస్తారు, మళ్ళీ ఒక్కసారి బీపీ ఎలా దించేస్తారు, కూర్చొని తడిసిపోతారు కుర్చీలో, ఏమైంది అంటే ఇదిగో ఔషధాలు ఉన్నాయి ఇక్కడ. నేను అంటున్నా మీరు ఒక ఔషధం లాగా ఉన్నారా, విషయం లాగా ఉన్నారా అని అడుగుతున్నాను. నిజం, మీ ఇంటిలో మీరు ఒక ఒలీవ చెట్టు అయితే, మీ సమాజంలో ఒలీవ చెట్టు అయితే మీరు ఒక ఔషధంలాగా పనిచేయాలండి. కొట్టాలి చప్పట్లు అర్థమైన వాళ్ళంతా హల్లెలూయా.
పచ్చని వలీవ చెట్టులాగా ఉన్నాను. ఎలాంటి చెట్టు? పచ్చని వలీవ చెట్టు. మొదటి మాట నేనైతే, నేనైతే ఏంటో మీరు చెప్పారు. రెండో మాట పచ్చని వలీవ చెట్టు వలె ఉండటానికి కారణం క్రెడిట్ గోస్ టు గాడ్, గాడ్స్ టెంపుల్, దేవుని మందిరానికి ఆ క్రెడిట్. మూడో చెప్తున్నాను, వలీవ చెట్టులాగా ఉంది నా లైఫ్ స్టైల్. వలీవ చెట్టులాగా నేను ఒక నా చుట్టూ ఉన్న వాళ్ళ పచ్చదనంగా ఉండటానికి నేను ఒక కారకుండయ్యాను. నేను ఎక్కడున్నానో అక్కడ హార్ట్అటాక్లు దూరం అవుతాయి, అక్కడ క్యాన్సర్లు దూరం అవుతాయి, అక్కడ హెడేక్లు దూరం అవుతాయి, అక్కడ అందరూ బాగుంటారు. నేను ఒక ఔషధంలాగా ఉన్నాను నేను ఉన్న చోట. నేనైతే ఒలీవ చెట్టులాగా ఉన్నాను. లాస్ట్ పాయింట్, పచ్చగా ఉన్నాను నేను. ఎలా ఉన్నాను? మీరు పచ్చగా ఉండాలని ఉందా? 365 రోజులు ఒక క్రిస్మస్ దినాల్లోనే పచ్చగా ఉండాలని ఉందా? 365 రోజులు ఆల్ త్రూఅవుట్ ది ఇయర్ పచ్చగా ఉండాలంటే ఏం చేయాలంటే, ఒక చెట్టు పచ్చగా ఉండాలంటే దానికి ప్రాముఖ్యంగా నీరు అవసరం. ఎసార్నో నీరు దేనికి, దేనికి సాదృశ్యం అంటే దేవుని వాక్యానికి సాదృశ్యం. ఎవరైతే దేవుని వాక్యాన్ని పగలు రాత్రి చదువుతారో వాళ్ళ లైఫ్ పచ్చగా ఉంటుందండి. హల్లెలూయా. బైబిల్లోనే చూపిస్తాను, మొదటి కీర్తన 2-3 వచనాలు చూస్తే, యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించుచు దివారాత్రులు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. అతని లైఫ్ ఎలా ఉండదు చెప్పన? నీటి కాలువల యోరణ నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండను. ఇంకొక ఎక్స్ట్రాడినరీ మాట చెప్పన, అతడు చేయునదంతయో సఫలమైపోద్దంతే. ఏ పని పట్టుకున్నా సఫలం. అతని లైఫ్ నీటి కాలువ యోరణ నాటబడిన చెట్టు ఎలా పచ్చగా ఉండదో అలా పచ్చగా ఉండదు. ఎవరి లైఫ్ గురించి చెప్తున్నాడు ఇక్కడ? ఈ దేవుని వాక్యాన్ని ప్రతిరోజు పగలు ప్రతిరోజు రాత్రి క్రమం తప్పికోపకుండా దీన్ని చదివి దీన్ని ధ్యానించేవాని లైఫ్. ఇంకో మాట అంటాడు, ఇటు చక్కగా పచ్చగా ఉండాలంటే చెట్టుకి నీరెంత అవసరమో సూర్యకిరణాలు మంచు కూడా అంతే అవసరం. సూర్యకిరణాలు మంచు దేనికి సాదృశ్యమో చెప్పనా? దేవుని కృపకు, దేవుని కటాక్షానికి, దేవుని అనుగ్రహానికి సాదృశ్యం. జాగ్రత్త గమనించండి, దేవుని కృప దేవుని కటాక్షం ఎవరి మీద ఉంటుందంటే, నువ్వే నా దేవుడు అయ్యా, నిన్నే నమ్ముకున్నానయ్యా, నువ్వు ముంచినా తేల్చినా నిన్ను తప్ప వేరెట్టు నేను వెళ్ళనని ఆయన మీద ఎవరైతే నమ్మకాలు పెట్టుకొని ఆయన వైపు చూస్తారో, ఆయన నమ్ముకున్న వాళ్లకు ఆయన ఆధారంగా ఉండి వాళ్ళ మీద ఆయన కృప ఉంచి వాళ్ళ మీద ఆయన అనుగ్రహం ఉంచి వాళ్ళు ఎప్పుడు పచ్చని చెట్లాగా ఉండేటట్టు చేస్తాడు వాళ్ళని. హల్లెలూయా. ఇది ఎక్కడుంది పాస్టర్ గారు అంటారా? యిర్మీయా గ్రంథం 17:7 వచ్చిన ఈ మాట ఉంది, యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు అదృష్టవంతుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును, వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టులా ఉంటాడు. వెట్ట కలిగిన దానికి భయం అంటే కష్టాలు వచ్చినా భయపడదు, నో ప్రాబ్లం, డోంట్ కేర్ అంటది. ఎందుకంటే నేను దేవుణ్ణి నమ్ముకున్నా, ఆయన ఉన్నాడు నాకు అండగా, డోంట్ కేర్ అంటది. వర్షము లేని సంవత్సరం చింత నొందదు, కాపు మానదు. అంటే వర్షాలు లేవని దిగులు లేదు, పనులు లేవండి, రాబడి తగ్గిపోయిందని దిగులు లేదు. నా దేవుడు నన్ను పోషిస్తాడు, ఆయన నాకు కొరత రానివ్వడు, కరువు రానివ్వడు, ఆయన ఉన్నాడు నాకు. రైజ్ అలాడ్. యెహోవాను నమ్ముకున్న వానికి ఆయన ఆశ్రయంగా ఉంటాడండి. అంటే వారి మీద ఆయన కిరణాలు పడతా ఉంటాయి. ఆ సూర్యకిరణాలు పడినట్లు ఆ పైనుండి మంచు కురిసినట్లుగా ఆయన కృపను కుమ్మరిస్తూ ఉంటాడు. ప్రైజ్ ద లార్డ్. చెట్టుకి ఏం అవసరం మొదటి చెప్పండి? నీరు. చెట్టుకి రెండో అవసరం సూర్యకిరణాలు, మంచు అవసరం. ఇక మూడవది ఏం అవసరం చెట్టుకి అంటే, కొంచెం ఎరువు కావాలి. కొంచెం ఎరువు వేస్తే భలే బాగా పండుద్ది, ఇది బాగా పచ్చగా ఉంటుంది. ఇది ఎరువు ప్రార్థనా జీవితానికి సాదృశ్యం. దేనికండి? ప్రతి వ్యక్తికి ప్రార్థన అవసరమండి. దానియేలు జీవితాన్ని క్లోజ్ చేసేయాలి, మొత్తం ఏకమైపోయాడు. కానీ ఓ ఎడారిలో ఒయాసీసులాగా, నేను మళ్ళీ చెప్పండి ఈ మాట, ఎడారిలో ఒయాసీసులాగా ఈయన 365 డేస్ ముంచేయాలనుకునే వాళ్ళ మధ్య పెరిగిపోతూ ఉన్నాడండి. దినదినాభివృద్ధి అండి. ముంచేయాలనుకునే వాళ్ళు మునిగిపోతున్నారు, ఈయన మాత్రం పైకి వెళ్తానే ఉన్నాడు దానియేలు. ప్రైజ్ ద లార్డ్. కారణం ఏంటో చెప్పన? 6వ అధ్యాయం దానియేలు గ్రంథం 10వ వచనం, ఈ దానియేలు రోజుకు 3 సార్లు దేవునికి ప్రార్థన చేస్తూ ఆయన స్తుతిస్తూ వస్తున్నాడు. రోజుకి ఎన్నిసార్లు స్తుతిస్తున్నాడు? రోజుకి ఎన్నిసార్లు ప్రార్థన చేస్తున్నాడు? అది డైలీనా? డైలీ. ప్రాణం పోయే పరిస్థితి వచ్చినా ఆ క్రమం మారలేదు. మీకు ఇంట్లో పెళ్ళి వచ్చినా దినం వచ్చినా మీ ఇంట్లో దాన్ని ఏమంటారు, ఏదో అంటారు చూడండి, పుష్పవతి కార్యక్రమం వచ్చినా సరే ప్రార్థన కీర్తన నై జాంత తీసి అవతల పడేసే వారం రోజులు, పెళ్ళైతే 4 రోజులు, ఇక ఆయనలో ప్రార్థన ఉండదు. నేను నిజాలు మాట్లాడుతున్నాను, అబద్ధాలు మాట్లాడుతున్నాను కదా? అక్కడ పట్టలేదు మనకి దెబ్బ అక్కడే కదా. ప్రార్థన ఒక్కరోజు కూడా మానొద్దు.
సమూయేలు అంటాడు, నా మట్టుకు నేను మీకోసం ఒక్కరోజు ప్రార్థన చేయటం మాన్నా, ఇక వేరే పాపం చేయాల్సిన అవసరం లేదు, నా దేవుని దృష్టికి నేను పాపినైపోతాను అంటున్నాడు. ప్రార్థన ఒక్కరోజు కూడా మానొద్దండి. యేసు అంతటి వాడి భగవంతుడు ఈ భూలోకానికి మానవునిగా వచ్చినప్పుడు రోజుకు 3 సార్లు ప్రార్థన చేయండి. దావీదు ఆయన ఎవర్గ్రీన్గా ఉండడానికి కారణం రోజుకు 3 సార్లు ఆయన ప్రార్థన చేసేవాడు అండి. ప్రార్థనా జీవితం ఉన్న వాళ్ళని ఎంతమంది నాశనం చేయాలన్నా వాళ్ళు అభివృద్ధి పొందుతూనే ఉన్నారు, కానీ వాళ్ళ నాశనం అవ్వలేదు. కాబట్టి నువ్వు పచ్చగా ఉండాలంటే, నువ్వు పచ్చగా ఉండాలంటే నీకేమవసరం చెప్పండి, ఏమవసరం? ప్రార్థన అవసరం, ప్రార్థన అవసరం. మొదట నీరు కావాలి, వాక్యం. రెండవది సూర్యకిరణాలు, దేవుని కృప. మూడవది ఎరువు, అది ప్రార్థనా జీవితానికి సాధం. నాలుగవది ఏంటో చెప్పిన, అన్వాంటెడ్ మ్యాటర్స్ చాలా ఉంటాయి, అవన్నీ కట్టింగ్ చేసేసుకుంటూ ఉండాలి. అన్వాంటెడ్ అంటే దీన్ని పండు అని పెరుగుతూ ఉంటాయి. సపోజ్ మొక్కలు వేసామనుకోండి, దాంట్లో కలుపు మొక్కలు వచ్చేస్తూ ఉంటాయి. ఇప్పుడు కలుపు మొక్కలు పెరగడానికి మళ్ళీ ఒక బ్యాచ్ని పెడతారు, మొక్కలు నాటుతాను ఒక బ్యాచ్, కలుపు మొక్కల్ని ఎవరు నాటక్కర్లా, వచ్చేస్తాయి దానంతట అయ్యే, అవి పీకేయాలి. మనలో కూడా వాటంతట అవి వచ్చేస్తాయి, కొనుక్కొని వచ్చేస్తాయా? ఆల్రెడీ ఉన్నాయి. ఇప్పుడు అసలు మన అభివృద్ధికి మంచి ప్రార్థన చేసే వాళ్ళు ఉన్నారండి ఇక్కడ, మంచి ప్రార్థనా జీవితం, మంచి మనసు, ఎంత మంచి వాళ్ళు, ఎంతమందికి మేలు చేస్తారు. కానీ ఏదో ఒకటి ఉంది, అన్వాంటెడ్ అది ఉండకూడదు, అదే మీ ప్రార్థన అంతా పాడైపోయే చేస్తుంది. మీకు నిజమైన అసలైన సిసలైన బ్లెస్సింగ్ మీకు రాకుండా చేస్తుంది. ఆ అన్వాంటెడ్ మ్యాటర్ ఏంటో మీకు తెలుసు, అది మీరు వాళ్ళు కట్ చేసుకోగలిగితే బ్లెస్సింగ్ రేపు నుండి బిగిన్ అయిపోద్ది మీకు. రేపు నుండి మీ ఫ్యామిలీ ఎంజాయ్ చేస్తారు ఆశీర్వాదాన్ని. హల్లెలూయా. అది ఎంజాయ్ చేయాలంటే అన్వాంటెడ్ మ్యాటర్స్ కట్ చేయాలి. ఇక లాస్ట్ మాట నేను చెప్పి నేను ముగిస్తాను. అదేంటంటే, పైకి ఎంత కనబడుతుందో కింద అంతకన్నా డబల్ వెళ్ళాలి. చాలామందికి చెట్టే కనబడిద్ది, కానీ వేరు మాత్రం కనపడని వేరును బట్టే చెట్టు పచ్చగా ఉంటుంది. అసలు ఆ వేరు లేకపోతే చెట్టుకు పచ్చదనం లేదు, ఆ వేరు లేకపోతే చెట్టుకు బలం లేదు. సార్, నువ్వు ఎన్ని గాళ్ళు వచ్చినా చెట్టు నిలబడాలంటే, చెట్టు ఎలాంటి పరిస్థితుల్లోనే పచ్చగా ఉండాలంటే, అసలు సీక్రెట్ ఎక్కడుందంటే ఇన్సైడ్ అన్నమాట, భూమి కింద కనపడం దాంట్లో. ఈరోజు జనానికి కనపడే వరకే మీరు భక్తా? కనపడని భక్తి, అంతరంగ భక్తి మీకుందా? ఒక చోట అంటాడు, వారు పైకి భక్తి గల వారిగా కనిపిస్తూ లోన మాత్రం డల్లా, సున్నం కొట్టిన సమాధుల్లారా అన్నాడు. పైకి మాత్రం సున్నం కొట్టి నీటిగా ఉండదు, కానీ ఒక్కసారి అలా తెరిచామో నిలబడలేము నిమిషం, అదే మీ వైనం అంటున్నాడు. ఈరోజు ఇక్కడ కూర్చున్న మనం పైకి భక్తిగా కనబడితే సరి పోదు. మరి మనం ఎలా ఉండాలి? అంతరంగంలో మన అంతరంగ భక్తి బాగుండాలి, ఇన్సైడ్. ఆ భక్తిని మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో ఎవర్ గ్రీన్గా ఉంటాం. పచ్చగా ఉండాలని ఉందా? అయితే నీరు అనే వాక్యం రోజు చదవండి. రెండు, సూర్యకిరణాలనే దేవుణ్ణి నమ్ముకొని ఆయన కృప మీ మీద పడేటట్టు చూసుకోండి. మూడు, ఎరువు అనే ప్రార్థనా జీవితం రోజుకు 3 సార్లు కలిగి ఉండండి. నాలుగు, అన్వాంటెడ్ మ్యాటర్స్ ఏమున్నాయో తీసి అవతల పడేయండి, అది ఎంత ప్రాముఖ్యమైనది అయినా సరే. ఐదవది, లోతైన భక్తి జీవితం కలిగి ఉండండి. పై పైన భక్తి గలవాడు పడిపోయి నేర్చుకున్న ప్రార్థన చేస్తూ అలా పై పైన ఏదో చేసేయొద్దు, అంతరంగాన్ని బలపరచుకోండి. ఆ ప్రార్థనా జీవితం, ఆ భక్తి, ఆ నియమ నిబంధనలు పాటిస్తూ ఎవరుంటారో 365 రోజులు పచ్చగా ఉంటారు. ఇప్పుడు దావీదు అంటున్నాడు, నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నాను. మీరైతే ఏంటి చెప్పండి? ఇప్పుడు చెప్పండి, నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. అలా ఉండాలని కోరుకుంది కదా, ఉన్నానని చెప్పేశాం, ఉండాలని కోరుకుంది. ఇవన్నీ మీకు కావాలంటే ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని దండం పెట్టుకొని, నేను ప్రభువా నిజంగా చెప్పేశాను అలా ఉన్నానని, ఉండాలని ఆశ ఉందయ్యా. పచ్చని ఒలీవ చెట్టులా నా జీవితం ఉండాలని ఆశ ఉందయ్యా. అయ్యా నేను అలా ఉండాలని ఆశ ఉందయ్యా. దయచేసి అట్టి కృపను నాకు అనుగ్రహించండి అయ్యా. చేతులెత్తి ప్రార్థిస్తున్న ప్రియ దేవుని బిడ్డలారా, మీరు ఆశించి అడిగిన ప్రకారం కృపగల దేవుడు మీకు అనుగ్రహించునుగాక. మీ జీవితాన్ని పచ్చని వలీవ చెట్టు వలె మార్చునుగాక. అలాంటి పచ్చదనం 365 రోజులు మీ కుటుంబానికి దేవుడు అనుగ్రహించునుగాక. వలీవ చెట్టుకు ఎలాంటి ఔషధ గుణాలు ఉన్నాయో మీరున్న చోట అలాంటి హార్ట్ అటాక్స్ అలాంటివన్నీ దూరమగునుగాక. వలీవ చెట్టు ఎక్కడుందో అక్కడ చుట్టుపక్కల ఉన్న చెట్లన్నీ పచ్చగా ఉన్నట్లు మీరున్న చోట ఉన్న ప్రజలంతా పచ్చగా ఉండే భాగ్యం దేవుడు అనుగ్రహించునుగాక. అట్టి కృపను అనుగ్రహిస్తున్న మహాదేవుని ఈ ప్రార్థనలకు జవాబిస్తున్న మహాదేవునికి చప్పట్లు కొడుతూ ఎన్నో మనసుతో ఆయనకి స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా 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 హల్లెలూయా. మీ భక్తులు చేతులు పైకెత్తి మీ సన్నిధిలో చేసిన ప్రార్థన మీరు విన్నారు. దావీదు పలికినట్లు మేము పలకాలని ఆశ విరుకుంది.
నేనైతే దేవుని మందిరంలో పచ్చని వలీవ చెట్టు వలె ఉన్నాను అని నిజంగా అలా ఉండే భాగ్యం చేతులెత్తి ప్రార్థించిన ప్రియబడలందరికీ మీరు ప్రసాదించారు. ఈ ఆరాధనలు ఇంతవరకు మహిమ పొందినదేవా, ఇంకా జరగవలసిన కార్యక్రమాల్లో మీరే మహిమ పొందమని, బిడ్డలందరూ వచ్చిన బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించి దీవించి పంపించమని యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం పరలోక తండ్రి, ఆమేన్. స్వస్థత అభిషేక కూడికలు ప్రతి మంగళవారం సాయంత్రం 6:30 నుండి 9 వరకు చిట్టినారు స్కూల్లో జరుగుతుంది. ప్రతి శుక్రవారం సాయంత్రం పటమడ చర్చిలో, ప్రతి శనివారం ఉదయం 10 నుండి 1 వరకు కృష్ణలంక చర్చిలో జరుగును. స్తుతి ఆరాధన, అభిషేక ప్రార్థనలు, బలమైనటువంటి వాక్య సందేశం జరుగును. మా మొదటి ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 8 నుండి 10 వరకు చిట్టినగర్ కలరా హాస్పిటల్ ఎదురుగా గల అప్పిగట్ల జోసఫ్ గారు మార్తమ్మ గారి స్కూల్ ఆవరణలో జరుగును. మా రెండవ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 నుండి 1 వరకు కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దవారి వీధిలో గల గతస్థ మందిరం నందు జరుగును. మా మూడవ ఆరాధన ప్రతి ఆదివారం సాయంత్రం 6:30 నుండి 9 వరకు పటమట డొంక రోడ్ విఎస్ఎం స్కూల్ ఎదురు రోడ్లో ఆంజనేయ గారి కొట్టు ఎదురు రోడ్లో గల బెతెస్త మందిరం నందు జరుగును. స్త్రీల కూడికలు ప్రతి నెల 2వ వారంలో సోమవారం కృష్ణలంక చర్చిలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినార్ చర్చిలో 6:30 నుండి 9 వరకు జరుగును. ఈ కూడికలకు మిమ్మల్ని ప్రత్యేకముగా ఆహ్వానించుచున్నాము. అందరికీ వందనాలు. యూత్ మీటింగ్లు ప్రతి నెల 1వ వారంలో సోమవారం శ్రీలంకలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినగర్లో సాయంత్రం 6:30 నుండి 9 వరకు మన సహోదరులకు సహోదరులకు ప్రత్యేకమైన స్కిట్స్, క్విజ్, మరికొన్ని ఆసక్తికరమైన కార్యక్రమాలు జరిగాయి. ఈ ఆరాధనలకు, యూత్ మీటింగ్లకు మిమ్మల్ని ప్రత్యేకముగా ఆహ్వానిస్తున్నాము. ఎందరికీ నా వందనాలు.